హాయ్ ఫ్రెండ్స్, తమన్నా భాటియా లేడీ బౌన్సర్గా నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమాకి ప్రఖ్యాత దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు. ఆయన తీసిన సినిమాలన్నీ సొసైటీ సమస్యలు, స్త్రీల సమస్యల ఆధారంగా ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం జస్ట్ ఎంటర్టైన్మెంట్తో నిండి ఉంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరు నిండా బౌన్సర్లే. ఆ ఊర్లో బౌన్సర్లను తయారు చేసేవారి కూతురే బబ్లీ. బబ్లీ బాగా తింటుంది, బాగా తిని బాగా తీరుస్తుంది, చక్కగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం అనుకుంటుంది. ఇంతలోకి అదే ఊర్లో ఉంటున్న మ్యాథ్స్ టీచర్ కొడుకు లండన్ నుంచి వస్తాడు. లండన్ నుంచి వచ్చిన వీరుని బబ్లీ తొలిచూపులోనే ఇష్టపడుతుంది. అతని కోసం ఢిల్లీ వెళ్ళడానికి పబ్బులో బౌన్సర్గా జాయిన్ అవుతుంది. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అతను నీలాంటి పల్లెటూరు అమ్మాయిని, పల్లెటూరు బయతని, గేదెలా తినేదాన్ని పెళ్లి చేసుకొని అంటాడు. బాధపడి అతని నుంచి దూరం అయి ఫెయిల్ అయిన 10th మళ్ళీ కంప్లీట్ చేయడానికి బబ్లీ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ లోపల తన జాబ్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. బబ్లీ వాటిని సాల్వ్ చేసుకొని తన లవ్ స్టోరీని గట్టెక్కించుకుందా, చివరికి ఊరికి పేరు తెచ్చిందా లేదా అన్నది మిగిలిన కథ. ఈ సినిమా కథ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. మగాడి గెటప్లో ఈ మధ్య మనం తమన్నాని F3 సినిమాలో చూసాం. ఇప్పుడు కొంచెం మగ యాటిట్యూడ్ మిక్స్ చేసి సరదాగా లవ్లీగా బబ్లీగా సాగే బబ్లీ బౌన్సర్ క్యారెక్టర్లో ఈ సినిమాలో తమన్నా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది. ఆమె యాక్టింగ్ ఎక్కడా కూడా ఓవర్ అనిపించదు. కొంచెం ఓవర్ అయ్యే టైంలోనే ఆపేసి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసింది తమన్నా. ఈ సినిమాలో సరదాగా సాగిపోయే సన్నివేశాలు ఉంటాయి. ఎక్కడ ఎమోషనల్గా టూ మచ్ సెంటిమెంట్తో ఉండవు. హాయిగా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా ఇది. చక్కటి ఫోటోగ్రఫీ, చక్కటి మ్యూజిక్ అన్నీ ఈ సినిమాకి కలిసి వచ్చాయి. ఓటీటీలో రిలీజ్ అయింది కనుక ప్రతి ఒక్కరు ఈ సినిమాని సబ్స్క్రైబ్ చేసుకున్నా, డౌన్లోడ్ చేసుకున్నా చూడొచ్చు. ఈ సినిమాలో బబ్లీ తల్లిదండ్రులుగా సుప్రియ శుక్ల, సౌరభ్ శుక్ల ఇద్దరు చాలా బాగా చేశారు. బబ్లీని ఇష్టపడే మేల్ బౌన్సర్ పాత్రలో సాహిల్ వైద్ కామెడీ కూడా బాగుంటుంది. ఇక వీరు పాత్రలో అభిషేక్ బజాజ్ కూడా పర్వాలేదు అనిపించే నటన ప్రదర్శించాడు. అతను చూడడానికి బాగున్నాడు. తనిష్క్ బగ్జీ, కరణ్ మల్హోత్రా అందించిన పాటలు సరదాగా సాగిపోతాయి. ఈ సినిమాని ఫ్యామిలీ అంతా, కుటుంబం అంతా కలిసి ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?